రైస్ వాల్యూ 15,000 కోట్లు లేదు. అటువంటి నేను సంపాదించిన ఎలా అంటున్నావు నువ్వు? అసలు నిజం చెప్తా, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే నిన్ను కొనేస్తాను, నిన్ను కొనేస్తాను. నా దగ్గర 15,000 కోట్లు ఉంటే చంద్రబాబు ఎందుకు ప్యాకేజ్ నేనే పెట్టేస్తాను కదా నీకు, నీకు కావాల్సిన ప్యాకేజు ఓ 2 సీట్లు ఏదో పాడేస్తాం. 15,000 కోట్లు పెట్టి నేనే కొనిద్దాను కదా, నా దగ్గర అంత డబ్బు ఉంటే. సో పిచ్చి పిచ్చిగా వాక్కు, వాగే ముందు డీటెయిల్స్ అన్ని తెచ్చుకో. పైపెచ్చు ఇక్కడ వచ్చి ఇది హాలిడే ట్రిప్ లాగా, సాయంత్రం 1 గంట మీటింగు, మిగతాదంతా కూడా రూముల్లో కూర్చోటం. రూముల్లో కూర్చొని ఏం చేస్తున్నావు? జనవాహిని అనే కార్యక్రమం పెట్టావు. జనవాహిని అనే కార్యక్రమంలో ఏంటి నీకు, ఎవడన వస్తే కంప్లైంట్ వస్తే కంప్లైంట్ నిజాలని భావించేసి నువ్వు దాని మీద వాగేటుండే అయాశక్తి. నిన్న అంటాడు ఎవరో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్, 28వ వార్డులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ చేస్తే అట నెంబర్ లేని ప్లేట్లతో బళ్ళు మీద వచ్చి బెదిరించారట. అయ్యో పవన్ కళ్యాణ్ నీకు ఒకటే చెప్తున్నాను, నేను తలుచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనివ్వకూడదు అనుకుంటే కట్టనివ్వను, కట్టనివ్వను. ఈరోజు మెయిన్ రోడ్లో అన్ని బ్యానర్లు కట్టుకున్నారు కదా, మీ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్ పెట్టుకున్నారు కదా, ఎవరో చెత్త 28వ వార్డులో ఒక అమ్మాయి వచ్చి చెప్తే నువ్వు నమ్మేసి ఆ వారేహి అన్న ఆ బండి మీద వచ్చి నువ్వు వాగుతావా? నిజం తెలుసుకో. అదేవిధంగా రైతు బజార్లో ఏదో చేస్తున్నావంట, అదేవిధంగా పోర్ట్లో కుంభాభిషేకం రేవుతారా, రా తీసుకెళ్తాను, వెళ్తానన్న కుంభాభిషేకం రేవు దగ్గరికి వెళ్ళి చూడు. అక్కడున్న వాళ్ళందరూ స్వచ్ఛంగా ఖాళీ చేశారు, పోర్ట్ ఎక్స్టెన్షన్లో స్వచ్ఛంగా ఖాళీ చేశారు. విషయాలు తెలుసుకుని నువ్వు మాట్లాడు, ఏమి చేసినా ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం చేస్తాం. నువ్వు ఉంటున్నటువంటి ఈ జనవాణి కార్యక్రమాలు ఎవరు చెప్పలేనట్టుంది, నువ్వు ఉంటున్నటువంటి ఏదైతే క్లబ్లను ఉన్నావో అది ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలం కబ్జా చేసి